బ్రేకింగ్ చూస్తున్నాం. నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులో భాగంగా వైసీపీ 8వ జాబితా విడుదల చేసింది. 2 పార్లమెంటు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోషయ్య, పొన్నూరు అంబటి మురళి, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్, అలాగే గంగాధర నెల్లూరు, కల్లత్తూరు కృపాలక్ష్మి, అలాగే డిప్యూటీ సీఎం నారాయణ కూత్రే, కల్లత్తూరు కృపాలక్ష్మి, గుంటూరు ఎంపీ ఇన్ఛార్జిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్యకు బాధ్యతలు అప్పజెప్పింది వైసీపీ అధిష్టానం. మొత్తం మీద 8వ జాబితా విడుదల చేసింది. కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ వైసీపీ అధిష్టానం ఈ జాబితాను విడుదల చేసింది. ఎస్ సురేంద్ర ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, మొత్తం మీద వైసీపీ 8వ జాబితా విడుదల చేసింది, ముఖ్యంగా 2 పార్లమెంటు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వైసీపీ విడుదల చేసిన ఈ తాజా జాబితాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ రామదాస్, పూర్తిగా ఈరోజు 8వ లిస్ట్ అయితే వైసీపీ విడుదల చేసింది. దానికి సంబంధించి మొత్తం 5 స్థానాలను అయితే ప్రకటించింది. మొత్తంగా చూసుకుంటే గుంటూరుకి సంబంధించి కిలారు రోషయ్య ఎంపీ అభ్యర్థిగా అయితే ప్రకటించిన పరిస్థితి. మరొక పక్క ఇటు కిలారు రోషయ్యతో పాటు 3 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు, ఇటు ఒంగోలుకు సంబంధించి కూడా ఒక ఎంపీ స్థానాన్ని ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఒంగోలుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఎంపీగా కేటాయించిన పరిస్థితి. మరొక పక్క కందుకూరు, జీడి నెల్లూరు, పొన్నూరు ఈ 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు అయితే మార్పులు చేసింది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే కిలారు రోషయ్య ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. ఆయన్ని గుంటూరు ఎంపీగా ప్రకటించారు. అయితే గుంటూరు ఎంపీలో గతంలోనే లిస్ట్ లో గుంటూరు ఎంపీని ప్రకటించారు. ఉమారెడ్డి వెంకటేశ్వరుల కుమారుడు ఉమారెడ్డి వెంకటరమణని ఎంపీగా వైసీపీ కేటాయించింది. అయితే ఇప్పుడు మార్పు చేశారు, గుంటూరుకు సంబంధించి ఎంపీలో మార్పు చేసి వెంకటరమణ స్థానంలో కిలారు రోషయ్యకి అయితే ఇచ్చిన పరిస్థితి. పొన్నూరు ఎమ్మెల్యేకి ఇప్పటి వరకు కూడా కిలారు రోషయ్య ఉన్నారు. ఆయన స్థానంలో అంబటి మురళి, ప్రస్తుతం అంబటి రాంబాబు తమ్ముడుగా సోదరుడిగా ఉన్నాడు. అంబటి మురళి ప్రస్తుతం అంబటి రాంబాబుకి సంబంధించి అన్ని వ్యవహారాలు కూడా మురళి చూస్తున్నాడు. ఆయనకి పొన్నూరు ఎమ్మెల్యేగా టికెట్ అయితే కేటాయించారు. మరొక పక్క ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే ప్రకటించారు. ఇప్పటికే ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని ఒంగోలు ఎంపీగా అయితే ప్రకటించారు. ఇప్పటికే ఒంగోలుకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఎంపీగా రాకూడదు అని చెప్పి అక్కడ ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఆయనకి ఇవ్వకూడదు, మిగతా ఎవరికి ఇచ్చినా నేను సహకరిస్తానని చెప్పి చెప్తున్నారు. కానీ ఆయన్ని బాలినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలు కూడా పక్కన పెడుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అక్కడ ఒంగోలు ఎంపీగా కేటాయించిన పరిస్థితి. మరొక పక్క కందుకూరుకి సంబంధించి బుర్రా మధుసూదన్ యాదవ్ కు ఇక్కడ టికెట్ కేటాయించారు. బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రస్తుతం అంటే పాత లిస్ట్ లో చూసుకుంటే ఆయన కందుకూరులో ఎమ్మెల్యేగా, కలిగిరి ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్ యాదవ్ ఇప్పుడు ఉన్నారు. ఆయన్ని మార్పు చేసి కందుకూరుకి పంపించిన పరిస్థితి. కందుకూరు మాగుంట మహేందర్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మహేందర్ రెడ్డి స్థానంలో బుర్రా మధుసూదన్ యాదవ్ కేటాయించిన పరిస్థితి. ఇది జీడి నెల్లూరుకి సంబంధించి ప్రస్తుతం నారాయణ స్వామి, ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్న నారాయణ స్వామి ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో ఆయన కూతురు కృపాలక్ష్మికి టికెట్ కేటాయించిన పరిస్థితి. గతంలో కూడా ప్రకటించిన, అంటే 7 లిస్టు లో ప్రకటించిన దాంట్లో నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా ప్రకటించారు ఫస్ట్ లో. మళ్ళీ చిత్తూరు ఎంపీ నుంచి మళ్ళీ జీడి నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్పులు చేశారు. మళ్ళీ ఇప్పుడు 8వ లిస్టు లో నారాయణ స్వామి స్థానంలో కృపాలక్ష్మికి ఆ టికెట్ కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 8 లిస్టులో చూసుకుంటే కనుక ఇప్పటి వరకు దాదాపు 72 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు అయితే ప్రకటించారు. కొన్ని చేర్పులు మార్పులతో కలిపి మొత్తం 72 అసెంబ్లీ స్థానాల్లో అయితే అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి. ఎంపీలకు సంబంధించుకుంటే దాదాపు 17 స్థానాలు, ఇప్పటివరకు 16 స్థానాలు అభ్యర్థులు 7 లిస్టులో ప్రకటించారు. ఇప్పుడు 17వ పేరుగా ఒంగోలు ఎంపీని కూడా ప్రకటించిన పరిస్థితి. మొత్తం 17 మంది ఎంపీలు, అదేవిధంగా 72 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రకటన అయితే 8వ లిస్టు తోటి వైసీపీ పూర్తి చేసిందని చెప్పచ్చు రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది మొత్తం మీద 8వ జాబితా విడుదల చేసింది వైసీపీ. 2 పార్లమెంటు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ప్రకటించింది. గుంటూరు ఎంపీ ఇన్ఛార్జిగా కిలారు రోషయ్య, అలాగే పొన్నూరుకు అసెంబ్లీకి అంబటి మురళి, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్, గంగాధర నెల్లూరుకు కల్లత్తూరు కృపాలక్ష్మి నియమించింది ఈమె డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూతురు. ఇక గుంటూరు ఎంపీ ఇన్ఛార్జిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్యకు బాధ్యతలపై ఎప్పుతూ వైసీపీ జాబితా విడుదల చేసింది. మొత్తం మీద 2 పార్లమెంటు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు 8వ జాబితాలో ఇన్ఛార్జీలు ప్రకటించింది.